నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ నెల వృషిక రాజ రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం అరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै ईश्वरे गुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुं भवामहे कविं कवीनाम् उपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेतुसाधनम् ప్రణవదేవి సరస్వతివతూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెల వృషిక రాశి ఫలితాలు మార్చి నెలలో వృషిక రాశి వారికి ఒక లక్షలుగా చెప్పుకోవాలి అంటే అంటే చాలా సూక్ష్మంలో చెప్పుకోవాలి ఏం చెప్పారంటే సంతానం అభివృద్ధిలోకి వచ్చేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి సుఖ సంతో వాళ్ళ వలన సంతానం వలన సుఖ సంతోషాలు లభిస్తాయి అలాగే వాళ్ళ విషయంలో సంతానం విషయంలో శుభవార్తలు కూడా వింటారు తర్వాత ధనాదాయం బాగా ఉంటుంది దాని తగ్గట్టుగా ఖర్చులు కూడా కొంత పెరుగుతాయి కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది మొత్తం మీద మార్చి నెల వృత్తికి రాశి వారికి అనుకూలంగానే ఉంది సప్తమ స్థానంలో కుజ రాహు యోగం వలన భార్యకు కొంచెంగా అనారోగ్యం సూచనలు ఉన్నాయి అది మామూలు చిన్న స్మాల్ కాదు అనారోగ్యాలు ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉన్నది ఇప్పుడు మొత్తం అన్ని గ్రహాలు ఎనిమిది గ్రహముల యొక్క సంచారం ఏ విధంగా వాటి యొక్క సంచార ప్రభావం వృత్తి రాశి మీద ఉన్నదో మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని చెప్పుకుందాం దానికి ముందు ఈ నెలలో మార్చి నెలలో జరగబోయేటువంటి కొన్ని ముఖ్య విశేషాలు రెండున్నాయి అది అంటే ఏ ఒక్క రాశికి సంబంధించింది కాదు అది అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుంది ఇది అసలు ఒక ప్రపంచ దేశాలకి వర్తించేటువంటి యొక్క విశేషం ఇది అంటే ప్రపంచ దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు అని చెప్పిన నాన్న కాబట్టి పెద్దవాళ్ళు ఒక మహాకవి అన్నారు కాబట్టి మనం దాంట్లోనే ఉన్నాం కాబట్టి చూచాగా ఏం జరుగుతుంది మనం తెలుసుకోవడం మన ధర్మం మొట్టమొదటిది చతుగ్రహ కూటమి వాళ్ళు జరగబోతుంది మార్చి నెలలో అట్లాగే కాలసర్ప యోగం కూడా ఉన్నది ఈ రెండు విశేషాలు చెప్పుకుందాం చతుగ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒకే రాశిలోకి వస్తాయి మనం పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి కూడా చూసిన వాళ్ళం దాని గురించి చెప్పింది ఇదేం లేదు అయినా రెండు నిమిషాలు ఒక నిమిషం చెప్పుకుందాం తొమ్మిది పది పదకొండు మార్చి తొమ్మిది పది పదకొండు తేదీల్లో గురువు బుధుడు శని చంద్రుడు వీళ్ళు ఒకే రాశిలో ఉంటారు అలాగే పన్నెండు పదమూడవ తారీఖుల్లో బుధ శుక్ర రవి చంద్రులు ఒకే రాశిలో ఉంటారు ఈ కలిసి కాబట్టి మనకి తొమ్మిది దగ్గర నుంచి పదమూడో తారీఖు దాకా కూడా చతుర్గ్రహ కూటమి నాలుగు రాసులు ఒకే నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది అలాగే కాలసర్ప యోగం కూడా ఉంది అంటే రాహుకేతువుల మధ్యలో మిగతా ఈ గ్రహాలన్నీ కూడా ఉండిపోతాయి అది ఎప్పటి నుంచి మార్చి ఐదో తారీఖు మార్చి ఐదవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఈ కాలసర్ప యోగం ఉంది ఈ రెంటి మూలంగా మనకి సూక్ష్మంగా ఏం తెలుస్తుందంటే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి యొక్క కొన్ని దేశాలకి ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క సంక్షోభం తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే అనారోగ్య పరిస్థితులు కూడా కొన్ని కనపడుతూ ఉన్నాయి ఇంకా ప్రకృతి వైపరీత్యాలు కూడా కొన్ని చోట్ల సంభవం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో ఏంటంటే అంటే ఇప్పుడు దేవ ప్రపంచ దేశాల గురించి చెప్పుకుంటాం అంటే దాంట్లో ఉండే మనుషులమే కదా కాబట్టి మా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు చేయాలంటే శనిచంద్రులు కూడా కలిసే ఒకే రాశిలో ఉన్నారు మిగతా గ్రహాలతోటి కలిసి ఉన్నారు కాబట్టి అవి శనిచంద్రులు ఇద్దరు కూడా శని ఏమో వాయుతత్వం వాడు చంద్రుడేమో చల్లని వాడు కాబట్టి ఈ లంగ్స్కి సంబంధించినటువంటిది ఆ చల్లదనము వాయుతత్వం కదా అక్కడ ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ లేదా ఈ శనిచందులు కాబట్టి ఈ నోస్ ముక్కుకి సంబంధించినటువంటిది కొన్ని ఎలర్జీ వ్యాధులు ఒక విధమైనటువంటి యొక్క బ్యాక్టీరియా మూలంగా వచ్చేటువంటి యొక్క వ్యాధులు ఇవి కొద్దిగా అన్ని చోట్ల వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మన దేశంలో తక్కువ ఉండొచ్చు కానీ మిగతా దేశాల్లో చాలా ఎక్కువగా ప్రబలంగా ఉంటాయి అని చెప్పాలి ఎక్కడ మన దేశంలో తక్కువ అంత దేశాల్లో ఎక్కువ ఎలా చెప్పులుతారండి ఏం చెప్పిన అంటే ఆ ఉండేటువంటి యొక్క ఆ గ్రహ పరిస్థితి ఏ ఏ రోజున ఏ గ్రహంలో ఏ రాశిలో ఉంటాయి అక్షాంశ రేఖ మీద ఉంటాయి అవి లాంగ్వేడ్చ్యూడ్ లాట్చ్యూడ్ అవన్నీ లెక్కలు వేసి చెప్పుకోవటం జరుగుతుంది అది ఇప్పుడు ప్రస్తుతం మనకు అనవసరం కాబట్టి మనం కూడా అటువంటి వ్యాధులు ప్రబలించేటువంటి యొక్క ఉంది కాబట్టి అయిపోయింది ఈ కరోనా అనేటువంటిది అని మనం కొద్దిగా తేలికపాటుగా దాన్ని తీసుకోకుండా మన యొక్క కార్యక్రమాల కోసం మనం బయటికి వెళ్ళేటప్పటికీ కూడా చక్కగా ఆ ప్రభుత్వం వారు చెప్పినట్టుగా చక్కగా మాస్కులు ధరించడం ఆ శానిటైజర్ను ఉపయోగించుకుంటూ ఉండటం అనేటువంటిది కూడా చాలా మంచిది దూరాన్ని పాటిస్తూ ఉండటం మంచిది మన జాగ్రత్తలు మనం ఉండాలి అది తర్వాత వయోవృద్ధులు అనేటువంటి వాడు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండటం అనేటువంటిది కూడా మంచిది అంటే ఇక్కడ ఉండేటువంటి యొక్క గ్రహాలను బట్టి ఈ మాటలు చెప్పటం జరుగుతుంది అంటే ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు అంటే ఏంటి బాబు మళ్ళా ఏదన్నా వచ్చేస్తుందా ఉధృతంగా ఈ మధ్య ఏదో కాస్త తగ్గిందని అనుకుంటున్నాం అని భయపడాల్సినవి ఆందోళన చెందాల్సినటువంటి యొక్క అవసరం లేదు కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూనే ఉండాలి శనిచంద్రులు మిగతా ఈ గ్రహాలు కలిసి ఒకే చోట ఉండటం మూలంగాను తర్వాత కాలసర్ప యోగం మూలంగాను ఇవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు బయటికి రాకపోవటం అనేటువంటిది మంచిది అత్యవసరమైనటువంటి యొక్క పరిస్థితుల్లో మాత్రమే ఏదైనా వెళ్ళండి న్యాయంగా ఇప్పుడు భారతదేశంలో పిల్లలు కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఒక విధమైనటువంటి గౌరవ భావం కూడా వాళ్ళకి కలిగి ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నానంటే మా నేను ఉండే అపార్ట్మెంట్లో చాలామంది పెద్దవాళ్ళు మీరు మీరు బయటికి రాకండి మీకు ఏది కావాలంటే అది మేము తెచ్చిపెడతాం గురువుగారు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాప వాళ్ళందరూ మంచి యోగ్యులైనటువంటి వాళ్ళు పిల్లలందరూ కూడా అలా ఉంటారు అలాగే వా వాళ్ళ యొక్క సహాయం తీసుకుంటూ పెద్దవాళ్ళు డెబ్బై ఐదు ఆడు ఇప్పుడు నాకు డెబ్బై ఆరు కనుక వాళ్ళందరూ కూడా చక్కగా ఇంట్లోనే ఉండడం మంచిది ఈ రెండు యొక్క చతుర్గ్రహ కూటమి కాలసర్ప యోగం రీత్యా పెద్దవాళ్ళు ఉండటం మంచిది మిగతా వాళ్ళు ఈ యొక్క నియమాల్ని పాటిస్తూ ఎందుకంటే పొద్దున్న లేస్తూ మనం ఎక్కడ పడితే ఉంటాం అది ఇక్కడ శాస్త్ర రీత్యా కూడా అది మనం ఎంతవరకు పాటించాలి అనేటువంటిది ఇక్కడ ఈ గ్రహాన్ని బట్టి మనం కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్క గ్రహం గురించి మనం చెప్పుకుందాం గారు గురువు మీ వృశ్చిక రాశి వారికి ఏమవుతాడు రెండు వాడు ద్వితీయ పంచమాధిపతి పంచమాధిపతి అయినటువంటి వాడు మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కొద్దిగా తామ్రమూర్తిగా సంచారం అని చెప్పిన అంటే మనకి పెద్దగా రిజల్ట్స్ వారు ఇవ్వలేరు ఇవ్వలేరేమో అనేటువంటిది మనకు అర్థమవుతుంది కానీ రెండు వాడు ఇప్పుడు ఎక్కడున్నారు మకరంలో మూడి ఉన్నాడు అక్కడ నీచి పడినప్పటికీ కూడా నీచానికి భంగం జరిగింది ఎందుకని శని ఇంట్లో అది మకరం శని స్థానం కాబట్టి శని ఆ రాశికి అధిపతి కాబట్టి అక్కడ శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయనతో కూడి ఈయన కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ మిత్రులే కాబట్టి నీచ భంగం జరిగి రాజయోగ స్థితిలో ఉన్నారు వృషిక రాశి వాళ్ళు ఈ గురువు మూలంగా తర్వాత ఇప్పుడు ఇక శని సంచారం ఏ విధంగా ఉంది శనిగ్రహ సంచారం శని ఎవరు మీ యొక్క వృషిక రాశి వారికి మూడు నాలుగు స్థానాలు వాడు శని వృషిక రాశికి ఆయన ఎక్కడున్నాడు మూడుంటే తామ్రమూర్తిగా కూడా ఉన్నాడు కాబట్టి అది అంత సరైనటువంటిది కాదు అని మనం చెప్పుకోవాలి ఆయన యొక్క సంచారం అంటే తామ్రమూర్తిగా ఉన్నాడు కదా అని అయితే అంతటితో మనం ఆగిపోవటానికి అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే శని గనక కోచారు శని మూడింట సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి యొక్క యువ ఫలితాన్ని ఇస్తాడు అంటే సంపదని ఇస్తాడు అనేటువంటిది శాస్త్రం చెప్తా అన్నమాట నేను చెప్పేది కాదు శాస్త్రంలో అదే మాట కనుక ఒక ఆ తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా శని మూడింట సంచారం శాస్త్రం చెప్పింది సంపదనిస్తాడని అని చెప్పింది కాబట్టి తప్పకుండా శని యొక్క సంచారం మీకు బాగా ఉంది గురుశనులు కలిసి మంచి ఫలితాలను ఇస్తున్నారు రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు సంచారం వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మీకు ఢోకా లేదు ఆనందంగా ఉంది రాహు సంచారం చాలా బాగా ఉంది తర్వాత ఇది సూర్యాస్తమ అయితే ఒక చిన్న మనవే ఇది సాయంకాలం ఐదు ఆరు అవుతూ ఉండగా ఈ కొద్దిగా ఈ వృషిక రాసి వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఒక భయాందోళన కలుగుతాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎందుకు కలుగుతుందో తెలియదు అలాంటిది మీరు ఆ సమయంలో ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అమ్మవారి స్తోత్రాలు దుర్గా అమ్మవారి స్తోత్రాలు ఏమన్నా చదువుకోండి చాలా బాగా ఉంటుంది అక్కడే కుజుడు కూడా సంచారం చేస్తున్నాడు కుజరాహులు కలిసి సంచారం చేస్తున్నాడు అది ఇది చాలా కుజ రాహు యోగం అంటారు దాన్ని వాళ్ళిద్దరు కదా అప్పుడు కుజుడు కూడా వచ్చినప్పుడు కుజుణ్ణి చెప్పేటప్పుడు అది కూడా మనం చెప్పుకుందాం మొత్తం మీద రాహు మీకు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది ఇప్పుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశిలో అంటే వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఏ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కేతువు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు మీకు కేతు అనేటువంటిది బాగుంది తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవి ఎవరు ఈ వృషిక రాశి వారికి పదింటి వాడు రాజస్థానం వాడు రాజస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే అది నాలుగింటి సంచారం అవుతుంది రవికి గంటల సంచారం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మరి పద్నాలుగు తర్వాత నుంచి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి ఐదు సంచారం చేస్తూ ఉంటాడు అది పది కాబట్టి గురువు గారు అధిపతి కాబట్టి గురు రవిని ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆ పీరియడ్ బాగా ఉంటుంది బట్ ఓవరాల్గా పద్నాలుగు తర్వాత నుంచి నెల వరకు కూడా చాలా బాగా ఉంది ఆరోగ్యం అది బాగుంటుంది ఒకటి నుంచి పదమూడవ తారీఖు వరకు కూడా సామాన్యంగా ఉంటుంది అందువలన చక్కగా మీ యొక్క ఆహార విహారాదుల పట్ల శ్రద్ధ వేస్తే ఆరోగ్యంగా ఉంటారు కుజుడు యొక్క సంచారం కుజ సంచారం కుజుడు ఎవరు మీ రాశికి అదిపితే అంటే ఒకటి తర్వాత మేషరాశికి కూడా అధిపితే అంటే ఆరు ఒకటి ఆరు వాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు దాన్ని కుజ రాహు యోగంలో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ తర్వాత స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క రాహుతోటి స్థితిలో సంచారం చేసేటువంటి యొక్క రాహుతోటి కుజుడు ఒకటి ఆరు వాడు కలిసి సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగా ఉంటుంది ఇద్దరు కూడా కుజరాహులు ఇద్దరు శుక్రగ్రహ సంఖ్య అంటే ఏదైనా ఒక విధమైనటువంటి యొక్క స్థలమో పొలమో ఇలాంటిది ఏదైనా ఖరీదు చేసేటువంటి అవకాశాలు పడసోపుతున్నాయి కనపడుతోంది వాహనాలు కూడా ఏదైనా పాత తీసేసి కొత్త తీసుకుందామని ఇలాంటివి కొన్ని కొన్ని అభిప్రాయాలు కలుగుతాయి లేదా అసలు కొత్తవే కొనుక్కుందా అనేటువంటి అభిప్రాయాలు కలుగుతాయి ఈ మార్చి నెలలో వృషిక రాశి వారికి తర్వాత శుక్రగ్రహం వృషిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి వాహనాల మీద కూడా అతనే అధిపతి కాబట్టి కుజరాహులు కలిసి ఉన్నప్పుడు అలాంటిది ఏదైనా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి శుక్రగ్రహ సంచారం శుక్రుడు మీ రాశి వారికి ఏమవుతాడు శుక్రుడు తులారాశి కదా అంటే పన్నెండు వ్యయస్థానాధిపతి తర్వాత వృషభ రాశికి అంటే ఏడో స్థానం ఒక పన్నెండు ఏడు వాడు శుక్రుడు అంటే ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు గోచార శుక్రుడు నాలుగింట సంచారం చేస్తే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి శుక్రుడు మీకు సుఖ సంతోషాన్ని ఇస్తాడు ఆనందదాయకమైనటువంటి యొక్క విశేషం ఈ నెలంతా కూడా సుఖుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి స్త్రీలకి చాలా యోగ్యమైనటువంటి యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి యొక్క నెల స్త్రీలకు అందరికీ కూడా వాడు ఏ మతానికి పరిచయం చేస్తూనే ఉంటారు ఈ స్త్రీలకి అందరికీ స్త్రీలందరూ కూడా వాళ్ళ మాట ఎక్కువగా నెగ్గుతూ ఉంటుంది మంచిదే గృహంలో ఎవరెవరు మాట ఇద్దరు అనుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండి ఆ సంవత్సారాన్ని గడుపుకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది అది మీ యొక్క మీ ఫ్యామిలీకే కాదు మీ కుటుంబానికి మీ యొక్క రాష్ట్రానికి దేశానికి అంతటికీ కూడా మంచిది ఎవరికి వాడు ఏమనుకుంటాడంటే ఆ మా భార్యాభర్తలే కొద్దిగా కాస్త పోరాడుకుంటే ఏమవుతుందండి అని చెప్పిన అనుకుంటారు కాదది అది మొత్తం అంతటికీ ఇది జరుగుతుంది ఎందుకంటే మీ వ్యక్తి వ్యక్తి యొక్క దీన్ని తర్వాత మళ్ళీ దాన్ని మీ కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా అలాగే మీ సమాజంలో ఉండేటువంటి వాళ్ళందరి మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది అందుకని ఆదర్శంగా ఎప్పుడూ ఉండాలి పిల్లల ముందు మాత్రం పొరపాటున కూడా మనం మాట మాట కాస్త అనుకోవటానికి దూరంగా ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలందరూ బడికి వెళ్ళిన తర్వాత ఉంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు పోటాడుకోవచ్చు అది రాకుండా ఉండాలనే కోరుకోవాలి అది అదైనా ఏమన్నా ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకుని సంయమనంగా ఉంటే మంచిది అని చెప్పని చేస్తాం మీకు ఈ శుక్రుడు చాలా అను అనుకూలంగా ఉన్నాడు అలాంటివే ఉండవు మీ కుటుంబం చాలా ఆనందదాయకంగా ఉంటుంది తర్వాత బుధుడు యొక్క సంచారం ఇక్కడ ఎలా ఉంది బుధుడు ఒకటి నుంచి పదో ఒకటి నుంచి దాకా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు వ్యయాన్ని కలిస్తాడు అంటే ఇంట్లో శుభకార్యాలు ఏమైనా కలిసి వస్తాయి తర్వాత మంచి ఆరోగ్యకరంగా ఉంటారు అందరు కూడా విజ్ఞానదాయకంగా ఉంటారు మంచి చదువుల్లో కూడా పైకి వస్తారు ఎందుకంటే బుధుడు లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు యొక్క ఇది నడుస్తుంది లాభాధిపతి మూడింటి సంచారం చేస్తున్నాడు చాలా బాగా ఉంది తర్వాత పన్నెండు తర్వాత కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు అంటే నాలుగింటి సంచారం చేస్తాడు అదేమో మిత్రక్షేత్రమైంది శుకుడుకి శుకుడికి కూడా చాలా బాగా ఉంది అక్కడ బుధ శుక్రులు ఇద్దరు కూడా కలిస్తే మంచి యోగదాయకరం ఉంది ఎక్కడున్నా సరే వాళ్ళిద్దరూ కలిస్తే శుభాన్నిస్తారు ఇప్పుడు ఇవి ఓవరాల్గా మనం చెప్పుకున్నటువంటి గ్రహ పరిస్థితులు విద్యార్థులకి విద్యార్థులకి పర్వాలేదు వాళ్ళు కొద్దిగా కాస్త కష్టపడి చదవాల్సి ఉంటుంది ధ్యాస వేరే చోటుకి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి గురుస్తోత్రం చదువుకోండి విద్యార్థులు చక్కని మార్కులతో పాస్ అవుతారు వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది ఈ నెలలో తర్వాత వ్యవసాయదారులకి పర్వాలేదు ఎందుకంటే శని యొక్క అనుకూలం రాహు యొక్క అనుకూలం అది ఉన్నది కాబట్టి వ్యవసాయదారులకు బాగానే ఉంది శని సంచారం మూలంగా ఈ యొక్క ఉద్యోగస్తులకి అంటే చిన్న తరగతి ఉద్యోగస్తులకి అంటే ఎల్డీసీ యూడిసి ఇలాంటి ఉద్యోగాలు బాగుంటాయి రవి కూడా రవి యొక్క అనుగ్రహం కూడా పద్నాలుగు తర్వాత నుంచి కూడా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది అంటే పై ఎక్కువ ఆ పెద్ద పెద్ద ఆఫీసర్లకి వాళ్ళకి పద్నాలుగు తర్వాత నుంచి చెప్పుకోవాలి డాక్టర్లకి కూడా అంతే తర్వాత రవి యొక్క సంచారం పద్నాలుగు నుంచి బాగుంది కాబట్టి న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్ళకి కూడా బాగా ఉంటుంది ఆ పద్నాలుగు నుంచి ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం విశాఖ నక్షత్రానికి నాలుగో పాదం తులారాశిలో ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉంటుంది అందువలన ఒకటి నుంచి పదమూడు దాకా కూడానేమో బుధుడు మాసాధిపతిగా ఉంటున్నాడు తర్వాత పద్నాలుగు నుంచి శని మాసాధిపతిగా ఉంటున్నాడు ఇలా శని యొక్క పీరియడ్లో ఆటంకాలు కొద్దిగా వస్తూ ఉంటాయి కానీ పనులు చివరికి మొత్తం మీద సాధిస్తారు అందుకోసం చెప్పినని శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి నీశ్వరం అని ఆ చదువుకోండి చక్కగా ఒక ఎరు యొక్క చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి మంచిది అది అలాగే మీరు గురు స్తోత్రాన్ని కూడా చదువుకోండి దేవానాంశీనాంశ్రుంకుల సన్నిభనాశ అది ఉన్నది కదా అది చదువుకోండి తర్వాత అనురాధ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు దాకా కూడా గురువు గారు అధిపతిగా ఉన్నాడు మాసాధిపతిగా ఉన్నాడు పద్నాలుగు తర్వాత నుంచి కుయుడు మాసాధిపతిగా వస్తాడు మీరు చక్కగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి మంచిది అది యూట్యూబ్లోకి వెళితే ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ఆదిశంకరాచార్యుల వారు మనకి ఇచ్చినటువంటి యొక్క ఆయన దగ్గర మనం పొందిన భిక్ష ఆయన అనుగ్రహం లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తే అన్ని కార్యక్రమాలు బాగా ఉంటాయి ఎలర్జీ సంబంధమైనటువంటి రక్త సంబంధమైనటువంటి ఈ వ్యాధులు నయమైపోతాయి అది చదువుకోండి తర్వాత గురువు యొక్క అనుగ్రహం కోసం గురు స్తోత్రాన్ని చదువుకోండి శని స్తోత్రం కూడా చదువుకోండి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదమూడు వరకు చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు పద్నాలుగు తరగతి నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి తర్వాతనేమో విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అన్నీ బాగా ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ మంగళ గురువారాలు కలిసి వచ్చేటువంటి యొక్క విశేషాలు ఈ వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో మంచి ఫలితాలు వాటన్నింటినీ సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజునా భవంతు స్వస్తి